నాకు తెలిసి నేను 31 ఇయర్స్ నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నా. ఈ లోపు నేను ప్రొడ్యూసర్ అయినా డిస్ట్రిబ్యూటర్ అయినా ఏమైనా ఏం చేసినా ఇది కంటిన్యూగా మ్యాగజైన్ మెయింటైన్ చేస్తూ ఉన్నా. కానీ సింగర్ యాక్టర్ అని చాలా 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 శాఖల్లో ఉన్నా. కానీ ఎవరైనా రిలీజ్ ముందు పైన ముందు ఎలాగ కొంచెం గొడవ రిలీజ్ ముందు అందరికీ మామూలుగా పాత్రికేయ మిత్రులకి అంటే నమస్కారం పెడతారు. మీరు ఎందుకు పాత్రికేయ శత్రువులకి అని ఎందుకు వర్డ్ వాడారు? నెంబర్ వన్, అది చాలా హర్ట్ చేసినట్టుగా అనిపించింది నాకైతే పర్సనల్గా. అలాగే ఆ హీరో ఎలా కూర్చున్నారు, మీరు ఎలా కూర్చున్నారు, మీ బిహేవ్, మీ ఫస్ట్ సినిమా, ఒక్క సినిమా కూడా మీరు ఇంకా ప్రూవ్ చేసుకోలేదు, ఎందుకంత డాష్ డాష్ డాష్? ఇప్పుడు 31 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి రిపోర్టర్గా, గాయకుడిగా, నటుడిగా రకరకాల పాత్రలు పోషించిన ఒక వ్యక్తి ఒక ఫస్ట్ సినిమా తీసి ఒక యంగ్ డైరెక్టర్ వచ్చి స్టేజ్ మీద కూర్చొని అడిగిన క్వశ్చన్లకి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తుంటే, అరే 31 సంవత్సరాలు అయిందిరా ఇండస్ట్రీలోకి వచ్చి బాగా మాట్లాడుతున్నావురా అనకుండా, నువ్వేంట్రా ఏంటి హీరోలా కూర్చున్నావు ఏంటి పక్కన అంటే, నేను కూర్చున్న దాని గురించి మాట్లాడాదు. మీరు ఫోర్త్ ఇయర్, మీరు ఫోర్త్ ఇయర్ లో ఉండి శత్రువు అనే మాట ఇంతవరకు ఎవ్వరు ఏ ప్రెస్ మీట్ లో కానీ ఎవరిని అనలేదు. ఎందుకు మీరు అవార్డు ఉపయోగించాల్సి వచ్చింది? మీకు రియల్ గా శత్రువులు ఎక్కువ ఏంటి అని అడుగుతున్నా. అంటే నాకు పర్సనల్ గా సరసం ఎక్కువ. సో మీడియాకి మాకు ఇప్పుడు మన ఇద్దరికే ఉంటుంది సార్, ఏదున్నా ఏది మాట్లాడుకున్నా, చతుర్లు వేసుకున్నా, గొడవలు పడినా, జోకులు వేసుకున్నా, ఏది వేసుకున్నా మనం మనం వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మేము చెప్పేదంతా మీ ద్వారా జనాలకు వెళ్ళొద్దు, యూట్యూబ్కి వెళ్ళొద్దు, వాటెవర్ వెళ్ళొద్దు. మీరు కరెక్ట్ క్వశ్చన్లు వేస్తే మేము రాంగ్ ఆన్సర్లు ఇచ్చినా, మీరు రాంగ్ క్వశ్చన్లు వేస్తే మేము కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చినా, అది ఏదైనా కానీ దట్ సరసం ఎగ్జిస్ట్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ అస్. ఇది 31 సంవత్సరాలుగా జరుగుతుంది, ఇది ఇప్పుడు ఇది కాదు. సో ఆన్ ఎ వెరీ లైటర్ నోట్, యాజ్ ఎ ఫ్రెండ్లీ నోట్ స్టార్ట్ చేద్దామని జోక్గా అన్నది తప్ప, నో రిపోర్టర్ హ్యాస్ బీన్ హార్మ్డ్ ఇన్ దిస్ మేకింగ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. సార్ నాది 20 ఇయర్స్ అయిపోయింది, మీరు వచ్చి 20 ఏళ్ళు అయిపోయింది. చూసుకుంటే మీరు సినిమాల్లో దాదాపు 25 సినిమాల్లో చేశారు. సక్సెస్ శాతం కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. మీ కెరీర్లో నాకు తెలిసి తక్కువే. సో అలాగే సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవడం జరిగింది, పబ్లిక్ అనే సైడ్ బిజినెస్ కూడా ఇలా అన్ని రంగాల్లో బుల్లితెర చేయడం జరిగింది, ఓటీటీలు ఇలా అన్ని రంగాల్లో. సో 20 ఏళ్ళ కెరీర్ని వెనక్కి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా తెలుసుకున్నానండి. ఫస్ట్ 17 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్, అంటే 0 to 17 ఇందాక అన్నట్టుగా ఏదో ఇంకేదో ఉంది, కానీ అదేంటో మనకు తెలియదు. సర్లే చూద్దాం, పెరిగాక ఆలోచిద్దాం, ఎందుకంటే అడిగే ఎక్స్పీరియన్స్ కూడా మనకు లేదని ఫస్ట్ 17 ఇయర్స్ ఏదో దాటేశాను. అంటే తెలుసుకుంటూ నా కాన్షియస్నెస్ కూడా నేను పెరుగుతూ 17 ఇయర్స్కి యాక్టర్ అయ్యా. నెక్స్ట్ 34, అంటే 17 + 17, సెకండ్ 17లో 34 ఇయర్స్, అంటే మన లాక్డౌన్ వరకు, ఎస్ ఐ నో ఎవ్రీథింగ్, నాకు తెలుసు అని బయలుదేరా. రోజు పొద్దున్నే లేచి మన దగ్గర ఏదో లేదు అది ఎత్తుకుంటూ బయటికి బయలుదేరాలి అంటే, ప్లస్ సినిమాలు, ఇప్పుడు ఫస్ట్ ఫిలింలో నాకు సినిమా రిలీజ్ ముందు సూట్ కేసులు వస్తాయి ఇంటికి, జాగ్రత్త తీసుకోబాకు, దొరికిపోతావు, అలాంటివి చేయకు, నీ సినిమా అది ఇది అని చెప్పి, అంటే నాకు అంత తెలియదు కదా, బయట నుంచి ఏదో వచ్చాము 17 ఇయర్స్కి యాక్టర్ అయిన తర్వాత. తర్వాత ఒక రేసు, అంటే ఫస్ట్ 3-4 ఇయర్స్లోనే 10 ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేసేసాను. చేశాను తర్వాత కొన్ని చేయకూడని చేశాను, కొన్ని వద్దనుకున్నవి కూడా చేశాను, ఏదో అంటే నాకు తెలియలే, అంటే అప్పుడు తెలియదు అన్న విషయం ఇప్పుడు తెలిసింది. సో సెకండ్ 17 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ టిల్ 34 ఐ థాట్ ఓకే, మనకు తెలుసు ఇప్పుడు ఇది మనకు కావాల్సింది, ఇది మనకి ఇది లేదు, ఫలానా లేదు, దాని వెనకాల వెళ్ళాలి అని ఒక బ్లైండ్ రేస్లో పరిగెత్తాను. తర్వాత లాక్డౌన్లో లాక్ ఓపెన్ అయింది, లైట్గా లాక్ ఓపెన్ అయ్యి ఓహో బాబాయ్ మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలని 34th ఇయర్కి అనిపించింది. అప్పుడు నేను ఆ విషయం నాకు గుర్తుండాలని 2.0 అని పెట్టుకున్నా, 2.2 అని. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఈ లాస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ మై కెరీర్లో అది ప్రాక్టీస్ రన్ అని నేను ఫీల్ అవుతున్నా ఈరోజు. పర్సనల్గా నేను ఆల్రెడీ ఆ పాయింట్ దాటి ఓకే మనకేం తెలీదు, మన గురించి మనం తెలుసుకోవాలనే జర్నీ పర్సనల్గా నేను స్టార్ట్ అయింది. అది నా పర్సనల్ జర్నీ. ఇంకా సినిమాల వరకు వస్తే డెఫినెట్లీ లవ్ మౌలీ విల్ బీ ద బిగినింగ్ ఆఫ్ మై 2.0 కెరీర్ అని నేను ఫీల్ అవుతున్నాను. సార్ హీరోగా ఎంత పాపులర్, అలాగే మీ బిజినెస్ పరంగా మీరు పట్టడం, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం జరిగిన డక్స్ అనే పదం నవదీప్ పేరు ఫస్ట్ వచ్చేస్తుంది.
సో అట్లా మనం మీరే మూడు సార్లు తీసుకొచ్చారు ఇప్పుడు. సో అది ఇప్పుడు ఆల్రెడీ మనం దాటి ఇప్పుడు మన బెంగళూరు రీసెంట్గా ఇప్పుడు ఆ టాపిక్ అదే మొత్తం జరుగుతుంది. దానివల్ల చాలామంది యువత మెయిన్ చెడిపోవడం జరుగుతుంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, ఆ రేవ్ పార్టీలు మీరు వెళ్ళారా, అట్లా అది ఎలా ఉంటుంది? ఈయనకి ఇప్పుడు ఇంకొక రెండు చాక్లెట్లు ఇవ్వాలనుకుంటున్నా. రేవు పార్టీ అంటే ఏంటి, ఏం చెప్తాం? ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఏం చెప్తుందండి డెఫినేషన్? రేవు పార్టీ మీరు థర్టీ వన్ ఇయర్స్ సీనియర్, నన్ను ఇలా ర్యాంక్ చేయడం ఏమన్నా న్యాయంగా అనిపిస్తుందా మీకు? రేయి పగలు జరిగింది అంతే అంతే అంతే. ఓకే నెక్స్ట్. అంతే సార్, రేయి పగలు జరిగేది. నేను ఈ దేశంలో అయితే ఇప్పుడు వెళ్ళలేదండి.